రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో 9 మంది రైతులకు సంబంధించిన 9 బోరు మోటార్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు దొంగిలించుకుపోయారని రైతు రామస్వామి తెలిపారు. కేబుల్ వైర్ దొంగిలించిన దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. రామాయంపేట మండల ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ముత్తయ్య రామస్వామి, మైపాల్ రవి, సత్తయ్య బలరాం స్వామి అనే రైతులకు చెందిన 9 బోరు మోటార్లకు సంబంధించిన సుమారు 15,000 రూపాయల విలుగల కేబుల్ వైర్లను గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయారు. కేబుల్ వైర్ దొంగిలించిన దొంగలను త్వరగా పట్టుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మెదక్ డిస్టిక్ ఆర్ వెంకటాపూర్ గ్రామము. మాలో ఈ కొత్త గుడ్డలనే మా గుడ్డాలలో ఒక 9 మంది కేబుల్ కోసుకుపోయారు సార్. అది నైటు ఎవరము ఇటు వర్లు కోసుకొని వెళ్ళిపోయినాము. ఇటంకల్లో ఎవరం రాము మేము. దాని విషయంలో ఎవరు లేదని చూసి వాళ్ళు దొంగలు మరి వచ్చి ఆ కేబుల్ ఒక 9 మోటార్ల కేబుల్ గుంజుకొని పోయారు. కట్ చేసుకుపోయారు, డబ్బా కాడి కట్ చేసారు, ఇటు మోటార్ కాడి కట్ చేశారు. 9 మోటార్లు ఎవరే అంటే బండర్ ముత్తే ఈ 3, పుర్ర రామస్వామి, మైపాలు బండర్ రవి, కొమ్మగల్ల సత్తయ్య, కొమ్మగల్ల స్వామి, కొమ్మగల్ల ఈ బలరామ్. ఇంతమంది ఈ కోసుకొని వెళ్ళిపోయారు సార్. వాళ్ళు మరి ఇంకొకసారి జరగకుండా అట్లాంటి చేయకుండా జర మీరు చర్య తీసుకోవాలని చెప్పి మా మనవి సార్. ఒక 800 ఉంటుందని నాకు ఐడియా ఉన్నది సార్. మరి ఇప్పుడు లాక్డౌన్లో ఏమైనా పెరిగిందా ఏమైంది తెలియదు. ఆ కేబుల్ కోసుకుపోయి మరి వాళ్ళు ఏం చేసుకుంటారు ఏం కథ మాకు తెలియదు. దాని విలువ అయితే ఒక మీటర్కి వచ్చి 100 రూపాయలు సార్. అది ఇప్పుడు ఇన్ని మోటార్లు అవి కోసుకుపోయారు, 10 మోటార్లు అవి వైర్ కోసుకొని పోయారు. దాని విలువ ఇంచుమించు ఒక్కొక్కలది 5 లెంత్ల వైర్ ఉన్నది, ఒక్కొక్కలది 3 లెంత్ల వైర్ ఉన్నది, 2 లెంత్ల వైర్ ఉన్నది. ఎక్స్ట్రా వైర్లు ఎండాకాలంలో నీళ్లు సరిపోక మేము బోర్లు పైపులు దించుకోవడానికి తెచ్చిన వైర్ అంతా మీద కట్టి పెట్టినాము. ఆ వైర్ అంతా కోసుకొని వెళ్ళిపోయారు సార్. దయచేసి మాకు విలువ ఇంచుమించు ఒక 15,000 విలువ ఉంటుంది సార్.